అందరికీ నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక మంచి ట్రెండ్ సెట్టర్ గా ఉంటూ అదే విధంగా అనేక సినిమాలలో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేసినటువంటి చంద్రముఖి గారు ఈ రోజు మన ముందు ఉన్నారు. ముందుగా చంద్రముఖి గారు నమస్కారం. నమస్తే భద్రన్న. ఎట్లున్నా చంద్రముఖి? బాగున్నానా? ఏంటి విషయాలు? పాండమిక్ సిచ్యువేషన్. మనకు మామూలుగా కరోనా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ మేము చీర కట్టుకున్న రోజు నుంచి మాకు పాండమిక్ సిచ్యువేషన్. సో మాకు అది కొత్త ఏం కాదు. ఏ పాండమిక్ సిచ్యువేషన్ అన్నా మేము పడ్డ లైఫ్ స్ట్రగుల్స్ కంటే పెద్దది అయితే కాదు. అంతేనా? అంటే మీరు సారీ కట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా పాండమిక్ లోనే ఉన్నాం మేము. ఉద్యోగం లేదు, విద్య లేదు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, మాట్లాడే స్నేహితులు లేరు. పైపచ్చి మా మీద రాళ్ళు వేసేవాళ్ళు ఒక పక్కకు మమ్మల్ని అంతా పక్క పెట్టి వీళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు, కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఇంకా 75 ఏళ్ళైనా ఇంకా భారతదేశం నుండి స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఒక వర్గం ఉంది అంటే కేవలం హిజ్రాలు, ట్రాన్స్జెండర్ వర్గం మాత్రమే. నిజంగా స్వతంత్రం రాలేదా మీకు? ఎక్కడొచ్చిందన్న? అదే స్వతంత్రం వస్తే నా తల్లిదండ్రులతో ఉంటూ నేను చక్కగా చదువుకొని ఉద్యోగం చేసుకొని మంచిగా ఉండేదాన్ని కదా. ఇవాళ నా తల్లిదండ్రులు నన్ను గుర్తించాల, ప్రభుత్వము నన్ను గుర్తించాల, మానవాళే మమ్మల్ని గుర్తించట్లేదు. మనుగడ మానవాళి మనుగడలో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా మమ్మల్ని వీళ్ళు మనుషులని గుర్తించట్లేదు అంటే మేము మా స్వతంత్రం కోసం ఇంకా పోరాడుతున్నట్టే కదన్న. అంటే ఇప్పటికీ భారతదేశంలో మీకు హక్కులు లేవంటారా? ఏం హక్కులు? నేను ఒక ఆధార్ కార్డు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆధార్ కార్డుని మ్యాండేటరీగా తీసుకోవద్దు ఏ ప్రభుత్వాలు అని చెప్పింది. ఇంకా ఆధార్ కార్డు ఏం చేసుకోవడానికన్నా? సరే, ఆధార్ కార్డు ఇచ్చారు. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత నేను ఒక ఎస్సీఓ ఎస్టీ అయితే ఉన్న జీవోలలో నాకు ఏదైనా రిజర్వేషన్ ఇచ్చారా? ఎక్కడ రిజర్వేషన్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ కానీ బీసీలకు కానీ ట్రాన్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవా? ఏమి అసలు ట్రాన్స్జెండర్ని మనిషిగానే గుర్తించినప్పుడు రిజర్వేషన్ మా దాకా ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రిజర్వేషన్ల ఫిమేల్ మేలు, స్త్రీ పురుషులు, మరి హిజ్రా అన్న కేటగిరీయే లేదుగా. ఒక కేటగిరీ ఉంటే కదా నాకు ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఏమీ లేనప్పుడు ఇంకా మేము ఎక్కడ పోయి, ఇప్పుడు నేను ఒక మగపిల్లోళ్ళలాగా పోయి పోయి జీవో తీసుకున్నామంటే నేను చూడ్డాను ఆడపిల్లలాగా ఉన్నా, నా ఓటర్ ఐడి కార్డు ట్రాన్స్జెండర్ అని చెప్పించుకున్నా, ఆధార్ కార్డు ట్రాన్స్జెండర్ అని చెప్పించుకున్నా. ఇప్పుడు నేను పోయాడ నా పేరు రాజేష్ అంటే రాజేష్ అని లేదుగా ఆధార్ కార్డులు అంటాడు ఏం జీవంటు. చంద్రముఖి అని ఉంది కదా ఆధార్ కార్డులో. సో అది అంటే చంద్రముఖి ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఇదే ప్రాబ్లం ఉందా ఇతర రాష్ట్రాలలో? ఇప్పుడు కేరళ రాష్ట్రం తీసుకుంటే జీవోస్ ఉన్నాయి, వాళ్ళకి జీవో 90 ఇంప్లిమెంటేషన్ అయింది. మహారాష్ట్రలో చూసుకుంటే వాళ్ళకి సపరేట్ జీవోస్ ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక పత్రం, నువ్వు ట్రాన్స్జెండర్ ఒక్కటి ఉంటే నీకు ఆధార్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఒక్క పత్రం ఉంటే చాలు. ముంబైలో చూసుకుంటే అండ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ మన పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా కొన్ని జీవోస్ ఇంప్లిమెంట్ అయ్యి వాళ్లకు ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలన్నింటిలో కూడా 2%, 3%, కొన్ని చోట్ల 5% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్తో పాటు వీళ్ళకి మంత్లీ ట్రాన్స్జెండర్స్కి పెన్షన్స్ ఉన్నాయి. ఆ పెన్షన్స్తో పాటు హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 30% ఇస్తే 70% స్టేట్ గవర్నమెంట్ పెట్టి చేస్తున్నారు. మేము లిప్స్టిక్లు కొంటున్నాం, చీరలు కొంటున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, ఇన్ని కడుతున్నాం అంటే మేము కూడా ప్రభుత్వానికి ఎంతో కొంత మా తరఫు నుంచి ట్యాక్స్ పే చేస్తున్నాం. ఆ ట్యాక్స్ రూపేణ డబ్బులతోటే మీరు ఈ జీవోలన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రజల డబ్బులను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి గవర్నమెంటే ఉంది ఎక్కడ చూసినా, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు. ఇంత మేము ఇంత ట్యాక్సులు కడుతున్నా మరి మాకు ఇక్కడ ఉద్యోగం లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, ఒక ట్రాన్స్జెండర్ అన్న అధికారిక పత్రము లేదు. ఇంకా చెప్తే హౌసింగ్ స్కీమ్స్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఎంతో మంది బీదవాళ్ళకి ఇస్తున్నారు. ఉన్న బీదవాళ్ళం మేము కూడా బీదవాళ్ళమే కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్ అబ్బాయి పుడితే వాళ్ళని అమ్మాయిలాగా పెంచుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు సో బయట బ్యాంకాక్కో ఎక్కడికో పంపించి వాళ్ళకి సర్జరీలు చేపించి అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఉన్నోళ్ళు చేస్తారు, లేనోడు ఎక్కడ పోతాడు. సో బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో 2014లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. 2019లో ఇచ్చినటువంటి ట్రాన్స్జెండర్ బిల్ విత్ రూల్స్ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అసలు అట్టడుగునున్నటువంటి జీవో 90 84లో వచ్చింది. ఆ 84లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ జీవోలనైతే ఇది మాకు వద్దు అని ప్రభుత్వం ప్రతిపాదించిందో అవి కాకుండా ఏటినైతే అట్లే పెట్టిందో వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని సెంట్రల్ చెప్పింది, స్టేట్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. మరి తెలంగాణలో జీవో 90 ఇంప్లిమెంట్ చేయాలి కదా. జీవో 90 ప్రకారం మాకు అన్ని హక్కులు ఉన్నాయి. అండ్ మేము
వికలాంగుల సంక్షేమ పథకం కిందకి వస్తాం. మేము వచ్చే పథకంలో కూడా వికలాంగుల సంక్షేమ పథకం కిందకి జీవో 90లో మమ్మల్ని ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, విద్య కావచ్చు. మళ్ళీ ఇంకొకటి అండి, సపరేట్గా స్కూల్ ఎడ్యుకేషన్ కావాలని మేము ఎప్పుడు అడగలేదన్నా. ఆడవాళ్లతో మగవాళ్లతో కలిసి మేము చదువుకుంటాం అంటున్నాం, చదివించండి, తప్పే ఉంది దాంట్లో. అంటే అక్కడ వివక్షత ఉంటుంది కదా, అవహేళన. వివక్షత పోవడానికే కదా 2014లో సుప్రీంకోర్టు తీర్పు తీసుకొచ్చింది ప్రభుత్వం పనిచేయాలని. మరి 2014 ఎక్కడ, 2021 ఎక్కడ, మేము ఎక్కడున్నాం, మరి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయ్యింది? దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో మీకు మిగతా విద్యార్థులతో కూర్చోబెట్టి చదివించే సిస్టమ్ ఉంది? కేరళ రాష్ట్రం, మహారాష్ట్ర, వేరే వాళ్ళతో కలిసి చదువుకునే కామన్ విద్యా విధానం మీరు కూడా భాగస్వామి. కేరళలో ఏమన్నా ఈ ప్రవేశపెట్టాక మీ సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా? చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు కేరళలో డాక్టర్స్ దగ్గర నుంచి, నర్స్ దగ్గర నుంచి, జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, రోడ్డు మీద ఒక దుకాణం పెట్టుకుని, ఒక ఛాయ్ దుకాణం పెట్టుకుని బతికేవాడు కూడా ఒక పద్ధతిగా బతకాలి అన్నట్టుగా ఒక జీవో తీసుకొని వచ్చి, మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ప్రతి ఒక్కళ్ళు నేను కార్పొరేట్లోనే పనిచేస్తా అనడానికి లేదు. నేను ఎంబీఏ చేశాను, నాకు మొన్న బెంగళూరు నుంచి ఒక కార్పొరేట్ సీఈఓ కాల్ చేసి, చంద్రముఖి గారు మా కంపెనీకి అడ్వైజర్గా మీరు పనిచేస్తారా అని అడిగారు. అడ్వైజరీగా, అడ్వైజర్గా ఉండండి, మీకు ఇంత శాలరీ ఇస్తాం, మీరు బెంగళూరు షిఫ్ట్ అయిపోండి, మనకి మన కంపెనీలో ఉన్నటువంటి మన వాళ్ళ స్టాఫ్ వచ్చి 1500 మంది స్టాఫ్ అంట, ఆ స్టాఫ్కి సంబంధించి పనిచేయాలమ్మా, మన కంపెనీని ముందుకు తీసుకోవడానికి, స్టాఫ్కి ఒక మంచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మీరు మాకు కావాలి వర్క్ ప్రాసెస్లో అని నన్ను అడిగారు. కానీ నేను ఎందుకు పోలేనంటే, నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, నాకంటూ రాష్ట్రంలో బతకాలి, నేను ఇక్కడే బ్రతకాలన్న ఒక ఉద్దేశంతో ఊరుకున్నాను. సో ఇప్పుడు కేరళలో కూర్చోబెట్టి ట్రాన్స్ కమ్యూనిటీ ఏం చేస్తారంటే, ఒకళ్ళు పూలు అమ్ముకుంటానంటారు, ఒకళ్ళు ఛాయ్ దుకాణం పెట్టుకుంటా అంటారు, ఒకళ్ళు నవభీమ పాకాల్లాగా వంటలు చేసేవాళ్ళు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, దాంట్లో ఎంబీఏ చదివిన వాళ్ళు, ఎంఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తగ్గ అక్కడ రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ప్రకారము, లేదా రిజర్వేషన్ లేకపోతే బ్యాంక్ లోన్ ఇప్పించి మీకు ఈ దుకాణం పెట్టిస్తాము. ఇప్పుడు ఒక 10 మంది అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక 10 లక్షల రూపాయలు పెట్టి సూపర్ మార్కెట్ పెట్టుకుంటారు. సూపర్ మార్కెట్ పెట్టుకుంటే ఆ 10 మంది సమానంగా లోన్ తీసుకొని, 10 మంది కూడా వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకొని సూపర్ మార్కెట్ నడపడం వేరు, రోడ్డు మీద ఛాయ్ కొట్టు నడపడం వేరు. సూపర్ మార్కెట్లో వివక్షత జరగదు మనకు, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. కానీ ఛాయ్ కొట్టు దగ్గర వివక్షత జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది, వీళ్ళని కూడా మనుషులుగా గుర్తించాలి, వీళ్ళని ఇబ్బంది పెడితే ఈ చట్టాలు ఉన్నాయి, వీళ్ళని సెక్షువల్ అబ్యూస్ చేస్తే ఈ చట్టాలు ఉన్నాయి, వీళ్ళతో దుర్వినియోగంగా మాట్లాడినా, వీళ్ళని వేరే రకంగా చూసినా, ఏం చేసినా ఈ చట్ట పరిధిలో మీ పైన సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, మీరు ఖచ్చితంగా నేరారుగులు అని జీవోస్ తీసుకొచ్చింది, కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఎవడన్నా నువ్వు నన్ను వస్తావా అని అడగడానికి ఇబ్బంది పడతాడు, లేతే నన్ను చేయి పట్టుకొని నన్ను రేప్ చేయడానికి ఇబ్బంది పడతాడు, లేతే నన్ను దూషించడానికి కూడా ఇబ్బంది పడతారు. చట్టపరంగా ఇన్ని చట్టాలు వచ్చినాయి, వాళ్ళని ఏమనుకోడు, వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా బ్రతకాలి, బ్రతుకుతున్నారు, వాళ్ళని ఏమైనా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది అన్నటువంటి ఒక నోటిఫికేషను, ఇవన్నీ కూడా కేరళలో ఇంటింటికి మీడియా ద్వారంగా, పాంప్లెట్ ద్వారంగా, సోషల్ మీడియా ద్వారంగా ఎన్నో రకాల అవేర్నెస్ క్యాంపెయినింగ్ జరగటం వల్ల 70% పీపుల్ హ్యాస్ బీన్ చేంజ్. ఆ మిగతా 30% కూడా ఇంకో 2 సంవత్సరాల్లో చేరిపోతారు. అంటే నా ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్ పుట్టాడు అనగానే ప్రభుత్వానికే చెప్పగలుగుతున్నారు అక్కడ తల్లిదండ్రులు, ఎందుకు జీవోలు వచ్చాయి, వీడు మనిషి, వీడిని చంపేయటం ఎందుకు, గొంతు నుండి చంపేసిన వాళ్ళు లేరా? చంపేశారు ఇక్కడ చాలా చిన్నప్పుడు, ఇప్పుడు పుట్టగానే ఎటువంటి అంగం లేకుండా పుట్టిన పిల్లల్ని ఎంతో మందిని చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకొని వెళ్ళి చెత్తకుప్పల్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో అయితే తీసుకొచ్చి మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మీ పిల్లగాడే మీరే పెంచుకోండి అని ఇచ్చేసి కొంత డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా విషం పెట్టి చంపేసేసి ఊరేసుకొని చచ్చిపోయాడు, జెండర్ డిస్ఫోరియా అని చెప్పేవాళ్ళు లేరా అన్న? ఎంతమంది లేరన్న? ఇప్పుడు నేను కోటీశ్వరుణ్ణి, నేను ఒక రాజకీయవేత్త అనుకో, నా కొడుకు కొజ్జావాడు అని చెప్పుకోవడానికి, నా కొడుకు ఒక డాక్టర్ అని చెప్పుకోవడానికి నేను ఎంత గర్వపడతాను? డాక్టర్ అంటే చెప్పుకుంటా, కొజ్జోడు అని చెప్పుకోగలుగుతానా? నేను ఒక మల్టీనేషనల్ కంపెనీని రన్ చేస్తాను, నా కొడుకు ఒక కొజ్జోడు అని చెప్పుకోవడానికి నేను ఇంత ఇబ్బంది పడతా? ఎన్నో హత్యలు జరుగుతాయి రోజు, హత్యలు జరుగుతాయి. కేవలం ఏమంటారంటే, వీడు మనస్తాపానికి మానసికంగా ఒత్తిడికి లోనై జెండర్ డిస్ఫోరియా, జెండర్ డిస్క్రిమినేషను, సూసైడ్ టెండెన్సీస్కి వెళ్ళి చచ్చిపోయాడు అని చెప్తారు. ఒక ట్రాన్స్జెండర్ చచ్చిపోయాడు అంటే ఎవరన్నయ్యా పట్టించుకునేది? పట్టించుకుంటే ట్రాన్స్జెండర్స్ పట్టించుకుంటారు. ఒక ట్రాన్స్జెండర్ రోడ్డు మీద బట్టలిప్పి ఒక దుకాణం ముందు లొలి చేస్తే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అనేసే ఛానల్స్ ఏవైనా
ఒక హిజ్రా చచ్చిపోతే అసలు ఎందుకు చచ్చిపోయాడు, ఎవరైనా చంపేశారా, లేకపోతే అంత మానసికంగా ఎవరులో ఒత్తిడికి తీసుకొచ్చారు, తల్లిదండ్రులా, సొసైటీయా, పొలిటీషియన్సా, ఎవరు అనేది ఎవరైనా ఏ రోజైనా మాట్లాడారా? అనుమానాస్పదంగా చచ్చిపోయినా కూడా టీవీలు రారు. ఇది సొసైటీలో ఉన్నటువంటి ఒక గొప్ప ఏంటి అంటే, కొన్ని ప్రభుత్వాలు కొన్ని అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లిటరసీ చాలా తక్కువ కేరళలో, కాబట్టి లిటరసీ మంచి పొజిషన్లో ఉంది. కాబట్టి మన దగ్గర ఇల్లిటరసీ ఎక్కువ ఉందన్న, జిహెచ్ఎంసీలు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఒకటి గమనించండి, ఒకవేళ హాస్పిటల్లో మీరు నాకు ఉద్యోగం ఇస్తే స్త్రీలకి చేయగలుగుతా, పురుషులకి చేయగలుగుతా? స్త్రీ వార్డులో అయినా నేను పనికొస్తా, పురుషుల వార్డులో అయినా నేను పనికొస్తా. ఆ బలము, ఆ స్టామినా మాకు ఉంటుంది. పోలీస్ వ్యవస్థ తీసుకోండి, పోలీస్ వ్యవస్థలో ఆడ పోలీసులను చూసి భయపడే పోలీ అబ్బాయిలను మీరు ఎప్పుడైనా చూసినారా? ఆడ కానిస్టేబుల్ ఇట్లా దొబ్బేస్తారు, అది మమ్మల్ని దెబ్బమను. ఒక 10 ఉద్యోగాలు వేయమని చెప్పి ఇప్పుడు 32% రిజర్వేషన్లో 12% మాత్రమే ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? మమ్మల్ని తీసుకోండి అక్కడ. అంటే కేరళలో ఇప్పుడు మీ వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో ఉన్నారు, ప్రతి వ్యవస్థలో, ప్రతి అక్కడ 42 శాఖలు పనిచేస్తున్నాయి. 42 శాఖల్లో డోర్ ఓపెన్ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర 34 శా�ఖలు పనిచేస్తున్నాయి అన్న, 34 పనిచేస్తున్నాయి గట్టిగా. 34 శాఖల్లో ఒక్క శాఖలో ఒక ట్రాన్స్జెండర్ అని చూపించు నువ్వు. అసలు జనాలకి ఇన్ని శాఖలు ఉన్న విషయం కూడా తెలియదు. 36 శాఖలు మీరు చదువుకున్నారు కాబట్టి, చంద్రముఖి చదువుకుంది కాబట్టి ప్రభుత్వం ఇన్ని శాఖలు ఉంటాయి, ఇన్ని రైట్స్ ఉంటాయి అని చెప్పి మాట్లాడగలుగుతుంది. చాలా మంది ఏంటంటే అసలు మనకు సంబంధం లేదనుకుంటారు. ప్రభుత్వ పరిపాలనలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని భాగస్వామ్యం చేయడానికి ఏమన్నా పోరాటాలు చేస్తున్నారు మీరు? ఇప్పటి వరకు అన్నయ్య మనం 2011 నుంచి తెలంగాణ ఇజ్రా ట్రాన్స్జెండర్ ఇంటర్సెక్స్ సమితి, విచ్ ఇస్ రిజిస్టర్డ్ కాదు, ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా కమ్యూనిటీలో డబ్బులు రేస్ చేసి మనం 2011 నుంచి చేస్తున్నాం. 2012లో మన సెక్రటేరియట్లో కేటీఆర్ సార్కి రిప్రజెంటేషన్ స్వాభిమాన్ యాత్ర తరఫు నుంచి 4000 మంది హిజ్రాల హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంటే వేరే వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు 172 రిప్రజెంటేషన్స్ ఇచ్చినామన్న మన గవర్నమెంట్లో. 172 రిప్రజెంటేషన్ వాటికైనా రిప్లై ఇచ్చారా? పైన చెప్తా, ఒక రోజు పోయిన సంవత్సరం 2020లో ఫిబ్రవరి 7వ తారీఖు రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నైతే కలెక్టరేట్స్ ఉన్నాయో ఒకటే టైంకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తెలంగాణ మొత్తం ఎన్ని జిల్లాల వారీగా? 33 జిల్లాల వారీగా ఇచ్చాము. 33 జిల్లాలలో ఉన్న కలెక్టర్ పైన అధికారికి ఇన్ఫార్మ్ చేస్తామని రాసి మాకు ఇస్తారు కదా రిటర్న్, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, అంతే తప్ప ఇంతవరకు ఏమీ లేదు. అట్లా మేము దాంట్లో అడిగింది ఏంటి, జీవో 19 ఇంప్లిమెంట్ చేయండి, అండ్ అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంప్లిమెంట్ చేయండి, మాకు పెన్షన్స్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాకు కూడా స్థానం కల్పించండి, అంతే అడిగినాం అన్న. మేము ఇంకేం ప్రత్యేకంగా పెద్ద మేము అడగల. మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, ఎంపీ సీట్ ఇవ్వండి, జెడ్పీసీసీ ఇవ్వండి, ఇవి కూడా అడగలేదు. కేవలం జనరల్గానే అడిగాం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఏమీ ఇవ్వలేదు. థ్యాంక్ యూ చంద్రముఖి, చాలా విషయాలు చాలా క్లుప్తంగా వ్యక్తపరిచినందుకు ధన్యవాదాలు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఈ ఉప ఎన్నికలు? ఎప్పుడు ఉండొచ్చు? టెక్నికల్ గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక బై ఎలక్షన్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఒక 6 చనిపోయారు, అక్కడ బై ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఒక 3